జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ వివేకాను ఎవరు ఎందుకు చంపారో జగన్ రెడ్డి చెప్పాలన్నారు. బాబాయిని చంపినంత ఈజీగా తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. మూడు రాజధానులకు అనుమతి లేదని సుప్రీంకోర్టు తేల్చెప్పిందన్నారు. రాజధానిని మార్చే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మధ్య ట్వీట్స్ వార్ కొనసాగుతోంది. షర్మిల అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో వీరిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ముందుగా తన ట్వీట్తో షర్మిలను టార్గెట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే సీఎం జగన్ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఉండలేదని విమర్శించారు. ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులు అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి మరకుదొడ్ల ఫోటోలు తీయడానికి పనికొస్తారంటూ ట్వీట్ చేశారు. తాడేపల్లి టౌన్ సీతానగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సర్వేలో జరుగుతున్న తప్పులతో రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని మాజీ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావును ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు హైదరాబాద్కు బదిలీ కావడంపై స్పందించారు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. దర్యాప్తు వేరే రాష్ట్రానికి బదిలీ కావడంపై జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని, వెంటనే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. లైగర్ హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఉదయం ఈడీ ఆఫీస్కు చేరుకున్న విజయ్ దేవరకొండను 10 గంటలకు పైగా విచారించారు. లైగర్ సినిమా పెట్టుబడులపై విజయ్ని ఆరా తీశారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవి వాదనలు వినిపించగా రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితుల తరపున మహేష్ జెట్మలాని వాదనలు వినిపించారు. వాదనలకు డిసెంబర్ 6 వాయిదా వేసింది కోర్టు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ జోషి అని చెప్పారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్రలో టీఆర్ఎస్పై నిప్పులు జరిగారు. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీఎం ఇలా చేస్తే తెలంగాణ ఉద్యమం నడిచేదాని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అరాచకం జరుగుతుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట భూంపల్లి మండలాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘురందనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు పోటా పోటీ నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ధరణి సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 9 జరిగే మెట్రో రైల్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణపై మంత్రులు ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సిటీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ దోహదపడుతుందని కేటీఆర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామర్రు కత్తిపొడి హైవేపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు చేస్తున్న ఆందోళనకు తెలుగు రైతు సంఘం మద్దతు తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతుల ఆక్రందన పేరుతో జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లాలో తీటుకోళ్ల నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం మాత్రం పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మంచినీరు, డ్రైనేజ్ సదుపాయాలు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. మూడున్నరేళ్ల జగన్ పాలనలో మరింత అధ్వాన్నంగా మారాయని విద్యార్థులు అంటున్నారు. పౌష్టికాహారం మెనూను
గాలిక వదిలేశారని మండిపడ్డారు. తనను ఓడిస్తారన్న భయంతోనే జగన్ టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు. ఉపాధ్యాయులు చేసిన తప్పేంటో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకుచర్ల మండలం పేరుకులపాడు టీడీపీ సర్పంచ్ సాత్వికకు ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు కోసం హామీ ఇచ్చినా అది ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద భారీగా పోలీసులను మోహరించి ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మదనపల్లిలో జరుగుతున్న ముఖ్యమంత్రి విద్యాదీవెన కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు వైసీపీకి షాక్ ఇచ్చారు. జై బాలయ్య జై జనసేన నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులు బాలయ్య పవన్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన నేత కిరణ్ రాయల్ కేసు వ్యవహారంలో నగరి పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు సీరియస్ అయింది. మంత్రి రోజా ధర్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కిరణ్ రాయల్పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఏలూరు వైసీపీలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. 37వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రాంతంలో 40వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీ కార్యకర్తలే టార్గెట్గా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల పేరుతో షాపులు దుకాణాల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. మేదక్ చందంపేట యువకుడు సురేష్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. 2 రోజులైనా యువకుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రేమ వ్యవహారమే సురేష్ మిస్సింగ్కి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవాగఢ్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలుకల దాడిలో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటివరకు 15 మందిని ఎలుకలు కరిచినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో టీటీడీ మార్పులు చేసింది. వాటి నుంచి ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం పరిశీలిస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. టీపీసీసీ పిలుపు మేరకు కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. శంషాబాద్ మండలంలోని పాలమాకుల వద్ద డీసీఎం కంటైనర్లో గోవులను కబేలాలకు తరలిస్తుండగా ధ్యాన్ ఫౌండేషన్ సభ్యులు పట్టుకున్నారు. 59 గోవులను పోలీసులకు అప్పగించారు. ఖమ్మం పట్టణంలో రోటరీ నగర్ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న వీధి వ్యాపారులను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. దీంతో వారు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కొత్తగూడెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధరణి పోర్టల్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోడు భూములను పంచాలని వారు డిమాండ్ చేశారు. సిబిసి ఎన్సీ భూముల్లో రోడ్ల పరిహారం కోసం 63 కోట్ల మేర టీడీఆర్లు జారీ చేయడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా చేశారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు చోట్ల ధాన్యం కుంభకోణానికి సంబంధించి బాయిల్డ్ రైస్ మిల్లుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోక కళ్యాణార్థం 600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పండితారాధ్య శివాచార్య మహాస్వామి శ్రీశైలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భక్తులు కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడిన తనపై అక్రమ కేసులు పెడుతున్నారని సత్యసాయి జిల్లా కొట్నూరుకు చెందిన వార్డు కన్వీనర్ సునీత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన గోడును ఎమ్మెల్సీ ఇక్బాల్ వద్ద వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులులు కలకలం రేపాయి. తాంసీ శివారులో పులులు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆ దారిన వెళ్తున్న ఓ టిప్పర్ డ్రైవర్ పులుల సంచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించాడు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో హామ్స్టేక్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఫ్రెషర్స్ డే వేడుకలు కలర్ఫుల్ గా సాగింది. ఇందులో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు కౌంట్డౌన్ మొదలైంది. హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లో డిసెంబర్31వ తేదీన ఎలిజియం పేరుతో నిర్వహించనున్న ఈవెంట్ బ్రోచర్ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. 31st నైట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైన్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని ప్రముఖ డిజైనర్ జేమ్స్ ఫెరారియా అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో లకౌటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా స్థానికులను పలకరిస్తూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన RRR మూవీ ఇప్పుడు అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డులకు ముందు ఈ సినిమా సన్సెట్ సర్కిల్ అవార్డ్స్ లో రెండింటిని సొంతం చేసుకుంది. యూపీలోని ఫిరోజాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 సజీవ దహనమయ్యారు. వీరిలో 3 చిన్నారులున్నారు. శత్రుదేశాల డ్రోన్లకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గ్రద్దలను సిద్ధం చేసింది భారత ఆర్మీ. చైనా సరిహద్దుల వద్ద భారత అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో సరికొత్త అస్త్రాన్ని భారత పరీక్షించింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత మరింత క్షీణించడంతో శ్వాస సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చైనాలో కరోనా టెర్రర్ కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో చాలా వరకు నియంత్రణలోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాలో మరోమారు విజృంభిస్తోంది. గత 4-5 రోజులుగా దేశంలో వైరస్ కేసులు దాదాపు 40,000